హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నేను వెజిటేబుల్ వెజ్ రోల్స్ చేయడానికి అనేసి రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను మీతోటి. చాలా హెల్దీ, పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. బంగాళాదుంపలు ఒక ఐదు తీసుకుని నేను ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు తీసుకుని నీళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బ్రెడ్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే మొక్కజొన్న గింజల్ని కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లో వెజ్ అంటే బీట్రూట్, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను, పెద్దవే ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ ఒకటి పెద్దది, అలాగే బీట్రూట్ కూడా ఒకటి. ఈ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలను అన్నింటిని ఇలా స్మాష్ చేసుకుని పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ మెత్తగా ఎలా చేసుకోవాలి, చేసుకున్న దాంట్లో ఒక్కొక్కటి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఫస్ట్. నేను కొంచెం కొత్తిమీర, అలాగే క్యాప్సికమ్, అలాగే క్యారెట్, బీట్రూట్, ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, అలాగే బఠానీ వేసుకోవచ్చు. ఈ మొక్కజొన్న పొత్తు గింజలు అలాగే వేసేయచ్చు, కానీ ఏంటంటే మనం డీప్ ఫ్రైకి చేస్తున్నాం కదా, అవి పేలతాయన్నమాట ఫ్రై అయ్యేటప్పుడు. అందుగురించి కొంచెం కచ్చాపచ్చాగా నేను కోర్సుగా పట్టుకున్నాను అనమాట. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్పూన్ వేసుకుని, స్పూన్ ఉన్నారా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే స్పూన్ ఉన్నారా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కారంగా బాగా ఎక్కువగా కారంగా తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా అనేది 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, అది ఒకటి వేసుకుంటున్నాను అనమాట. నేను ఇంట్లో అయితే స్టాక్ అయిపోయిందండి. ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ కొన్ని కూడా నేను ఏంటంటే మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మన బైండింగ్ ఫస్ట్లోనే ఏంటంటే బీట్రూట్ అనేది తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని అనేసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా మొత్తం ఈ మసాలాలు, ఉప్పు, కారాలన్నీ కలిసి ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా. వీటిల్ని కోడిగుడ్డ ఆకారంలోనే చేసుకోవచ్చు, లేకపోతే బాల్స్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైలో మొత్తాన్ని చేసేసుకున్నానండి. ఇవంతా కూడా ఒకసారి మనం పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో కొంచెం ఒకసారి డిప్ చేసుకుని, ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లోనే డిప్ చేసుకుని వేసుకుంటాం. వల్ల కోటింగ్ అనేది పోకుండా చాలా ఈవెన్గా అంతా కూడా కుక్ అవుద్ది. మొత్తం డీప్ ఫ్రైలో వేసేసుకుంటున్నాను. నూనె కాగిపోయిన తర్వాత వేయాలి, వేసేటప్పుడు చిన్న మంటలో పెట్టుకోవాలి. ఇక్కడంతా కూడా మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాం. దీన్ని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. మా పండు చూడండి పక్కన, అవి ఎప్పుడవుతాయా అని పక్కన నుంచి చూస్తుందన్నమాట. అయిందా అయిందా అని అడుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు నందు తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇలా గోల్డెన్ కలర్లో ఈవెన్గా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీన్ని టమాటో సాస్తో తినచ్చు, అలాగే పల్లీల పచ్చడితో కూడా తినచ్చు, బాగుంటుంది. వెజిటేబుల్సే కదండి వేసింది, ఇందులోని అన్హెల్దీ అంటూ ఏమీ లేవు, అన్నీ కూడా హెల్దీయే. అయితే ఏంటంటే డీప్ ఫ్రై ఒక్కటే చేస్తుందన్నమాట. ఇంకా అప్పుడప్పుడు డీప్ ఫ్రై అంటే కామను, ఇక పిల్లలు అడిగిన తర్వాత చేయాలి కదా. ఈ వెజ్ రోల్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ చేసినవన్నీ కూడా నేను చేసినవే చూపిస్తున్నాను. నేను సొంతంగా ఇంట్లో చేసినవే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అన్నీ వేసేసుకుంటున్నాను నేను.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూసేవారు నందు తెలుగు రుచిని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీతో, మంచి టిప్తో మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను. ఇలా టమాటా సాస్తో దీన్ని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.